ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల అనంతరం ఇబ్రహీంపట్నం మండలంలోని దొరబాడు నుంచి మొదలై చిలుకూరు, దాములూరు, కొటకలపూడి, కేతనకొండ, మూలపాడు, చూపూడి, తుమ్మలపాలెం, గుంటపల్లి, ఏలప్రోలు గ్రామాల్లో పర్యటించి నాయకులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. తన కోసం కష్టపడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కోసం, పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పడ్డ శ్రమ, ఎండాకాలం చూడకుండా మీరు తీసుకున్న శ్రమ, నాకు మీరు అందరం ఇచ్చిన సహకారం, మీకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి రావడం జరిగింది. మీ ఊరికి తగ్గట్టు, పార్టీకి మీకున్న మద్దతుకు తగ్గట్టుగా అన్ని చోట్ల ఏదో 10 మంది 20 మంది తట కలిసి వస్తూ ఉంటే మళ్ళీ ఇది మీ ఊరిలో ఏదో ఈ కౌంటింగ్ తర్వాత జరిగే కార్యక్రమం మీరు ముందే పెట్టేసినట్టుగా జరుగుతుంది. ఏమైనా నా కోసం, నా గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీని ప్రధాన వేసుకొని మోసిన మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండా రేపు 4వ తారీఖు ఈ రాష్ట్రంలో మనకు మంచి జరుగుద్దని, మన పార్టీకి మంచి జరుగుద్దని పూర్తి ఆశాభావంతో ఉన్నాను. మనన్నిటికంటే మొట్టమొదటి ముఖ్యం మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, అదే ఈ రాష్ట్రానికి అత్యవసరం, అదే ఈ రాష్ట్రానికి తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు. అమావాస్య పౌర్ణములు ఎప్పుడు శాశ్వతం కాదు. అమావాస్య గడియలు వెళ్ళిపోయింది, పౌర్ణమి గడియలు ఈ రాష్ట్రానికి మొదలైంది అని ఆశాభావంతో మన నియోజకవర్గంలో కూడా మీ అందరి కృషి, కష్టం, భగవంతుడి దీవెనలతో మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. కాకపోతే ఈ మెజార్టీలు, గిజార్టీలు ఇవన్నీ నేను గడిచిన ఎన్నికల్లో కూడా ఎక్కడ నోరింపు మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే దానికి బేసిక్గా ఫండమెంటల్గా నేను ఎగరేస్తూ ఏది మెజార్టీల గురించి మాట్లాడటం కేవలం గెలుపు అవ్వటం. ఎందుకంటే మన మెజార్టీల గురించి మాట్లాడాలంటే ప్రజలకు ఇన్స్పరేషన్ కొంతమంది భావిస్తారు. అందుకని చెప్పి నేను గౌరవప్రదంగా ఇప్పుడు ఇంతవరకు నా జన్మలో ఒక్కరోజు కూడా మెజార్టీల గురించి మాట్లాడలా. మనం భగవంతుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో, కష్టంతో గెలవబోతున్నాం, గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈ నియోజకవర్గం కూడా జయగొట్టబోతా ఉందని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా మరీ 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్తే, నమస్తే.